బ్యాటింగ్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ కు బౌలింగ్ లో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ విజృంభణ తోడవడంతో పొట్టి ఫార్మేట్ లో భారత్ బోని కొట్టింది గబ్బర్ కు సూర్యకుమార్ మెరుపులు తోడైతే భువనేశ్వర్ కి దీపక్ చాహర్ సహకారం అందించాడు ఫలితంగా తొలి విజయంతో ముందడిగేసిన భారత్ పొట్టి ప్రపంచకప్పునకు ముందు ఆడుతున్న చివరి సిరీస్ లో మెరుగైన స్థితికి చేరింది వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా పొట్టి ఫార్మేట్ లోను బోని కొట్టింది బ్యాట్స్ మ్యాన్లు భారీ స్కోరు చేయకపోయినా బౌలర్లు బాధ్యాయుత ప్రదర్శన కనబరచడంతో మూడు మ్యాచ్ల సిరీస్ లో సేన ఒకటి సున్నా తేడా ముందంజలో నిలిచింది దీంతో తొలి టీ ట్వంటీలో భారత్ ముప్పై ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది భువనేశ్వర్ బౌలింగ్ లో శ్రీలంక కెప్టెన్ దశన్ శనక భారీ సిక్సర్ తో ఆందోళన పెట్టిన మరో ఎండులోని కరుణ భువనేశ్వర్ క్లీన్ బౌల్డ్ చేశాడు అలాగే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో దశం శనక స్టంప్ అవుట్ అవడంతో శ్రీలంక ఆశలు సన్నగిల్లాయి చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి నలభై పరుగులు అవసరం కాగా పంతొమ్మిదో ఓవర్ వేసిన భువనేశ్వర్ తొలి మూడు బంతుల్లోని ఉడాన చెమీరాలను పెవిలన్ చేర్చడంతో భారత్ విజయం లాంఛనమైంది దీంతో భువనేశ్వర్ మూడు ఓవర్ల మూడు బాల్స్ కి ఇరవై రెండు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు దీంతో భువికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది ఇక మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ మాట్లాడుతూ నేను కోరుకున్న దాన్ని అమలు చేశానని అన్నాడు అందుకే నేను చాలా సంతృప్తిగా ఉన్నానని అన్నాడు కానీ నేను కొన్ని నెలల తర్వాత వన్డేలో ఆడాను ఇలాంటి ప్రదర్శన చేయలేకపోయాను ముఖ్యంగా స్పిన్ పిచ్ లో ఫాస్ట్ బౌలర్ గా తనకు ఇలా వికెట్లు దక్కటం చాలా సంతృప్తి పొందానని భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత ఇలాంటి ప్రదర్శన చేసినందుకు గాను నా మీద నాకే చాలా సంతోషం అనిపించిందని భువి అన్నాడు